మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు, మన ప్రియతమ నేత శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నారిగారి ఆశీస్సులతో బుధవారం నాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బీసీల ముద్దుబిడ్డ గౌరవనీయులు నెరుసు చిరంజీవులు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక అభినందనలు. మన చిరంజీవులు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ లక్కోజు రాజగోపాలాచారి అధ్యక్షులు, ఏలూరు అర్బన్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు డైరెక్టర్ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నానిగారి ఆశీస్సులతో నిగర్వి, నిరాడంబరుడు, సేవా తత్పరుడు, స్నేహశీలి శ్రీ నెరుసు చిరంజీవులు గారు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు వైఎన్వి శివరావు, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ అధ్యక్షులు పిట్టా ధనుంజయ్, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎల్లపు మోజేష్, వైఎస్ఆర్సిపి ఏలూరు సేవాదళ్ అధ్యక్షులు బండ్లమూడి సునీల్, వైఎస్ఆర్సిపి యువజన నాయకులు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నానిగారి ఆశీస్సులతో మృదు స్వభావి, స్నేహశీలి, సమాజ సేవకుడు శ్రీ కంచన రామకృష్ణ గారు నేడు ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ప్రత్తిపాటి విజయబాబు, ప్రత్తిపాటి విక్టర్ బాబు, వైఎస్ఆర్సిపి నాయకులు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నానిగారి ఆశీస్సులతో బీసీల ముద్దుబిడ్డ, బీసీల సంక్షేమానికి విశేష కృషి చేసిన నాయకుడు, మాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు శ్రీ నెరుసు చిరంజీవులు గారు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తోన్న శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కిలాడి జ్యోతి దుర్గారావు, 39వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్ఆర్సిపి నాయకులు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నానిగారి ఆశీస్సులతో సేవా గుణంలో రారాజు, సమాజ సేవలో మహారాజు, నిగర్వి, నిరాడంబరుడు, మృదు స్వభావి అయినటువంటి శ్రీ నెరుసు చిరంజీవులు గారు ఏఎంసీ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు నున్నా స్వాతి కిషోర్, 48వ డివిజన్ కార్పొరేటర్, నున్నా శ్రీను, వైఎస్ఆర్సిపి నాయకులు. దేవరకొండ శ్రీనివాసరావు, 49వ డివిజన్ కార్పొరేటర్. పొలిమెర దాసు, 44వ డివిజన్ కార్పొరేటర్. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు మన ప్రియతమ నేత శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నారిగారి ఆశీస్సులతో మనసున్న మహారాజు మంచివాడు, మనలో ఒకడై రాజకీయ రంగంలో ఒక్కొక్క పదవిని అలంకరిస్తూ పదవికే వన్నె తెచ్చే మహామనీషి, మహనీయుడు నిగర్వి, నేడు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న నెరుసు చిరంజీవులు గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు తంగెళ్ళముడి నెరుసు చిరంజీవులు యూత్, తంగెళ్ళముడి వైకాపా శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు మన ప్రియతమ నేత శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నారిగారి ఆశీస్సులతో ఏలూరు మార్కెట్ యార్డ్ ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నెరుసు చిరంజీవులు గారికి వైస్ చైర్మన్ శ్రీ కంచన రామకృష్ణ గారికి మరియు డైరెక్టర్లకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఉప్పలపాటి చక్రపాణి అధ్యక్షులు, ఏలూరు నిమ్మకాయల వర్తక సంఘం, ఏలూరు మార్కెట్ యార్డ్. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు శాసనసభ్యులు మన ప్రియతమ నేత శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నారిగారి ఆశీస్సులతో నిగర్వి, నిరాడంబరుడు, మృదు స్వభావి, నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి, నిరంతర కృషివలుడు శ్రీ కంచన రామకృష్ణ గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ఎంఆర్ఏ గంగాధర్రావు, కోణంగి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వివిధ హోదాల్లో పార్టీ పదవుల్లో సీనియర్ కార్పొరేటర్గా ప్రజలకు పార్టీకి కూడా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి చిరంజీవి గారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి ఈరోజు పదవి బాధ్యతను స్వీకరించాం. అదే సందర్భంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా పాడేరు రామకృష్ణ గారు, అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో ఆ గ్రామంలోనూ ఆ మండలంలో కూడా పార్టీకి అనేకమైనటువంటి సేవలు అందిస్తూ, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఆ గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి కోడలి రామకృష్ణ గారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందిస్తూ సీనియర్ నాయకులుగా ఉంటున్నటువంటి మరి నాయకులు, ఈరోజు డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సీనియర్ నాయకులు, వారందరికీ కూడా ముందుగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు వారందరికీ కూడా తెలియజేస్తూ జరిగేది ప్రజల కోసం పరిపాలన ఎన్నో సంఘాతాల పనులు మనం గత 3 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాం. మొట్టమొదట మీరు గుర్తించుకోవాల్సింది 30-40 సంవత్సరాలుగా ఏలూరులో మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తప్పి గవర్నమెంట్ కాలేజ్ లేదు అని ఎప్పటి నుంచో మన మాటని మన వాయిస్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంటే మన ఊరే వ్యవసాయం మన పూర్తి రైతాంగం అని మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు నిరూపించారు, చేసి చూపించారు. కామాల రైతుల సంగతి మీకు చెప్పాలి. ఈరోజు ఎకరానికి 3 లక్షల రూపాయలు సామాన్ ఇస్తారు రైతులు, 3 లక్షల రూపాయలు. గతంలో 3 లక్షలు రైతులు రావడానికి వచ్చేది, తెలుగు రావడానికి వచ్చేది, యామ తెలుగు వెలుగు ఏదైనా రాత్రులు. ఈరోజు కామాల రైతులు 3 లక్షలు సంపాదిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ చేయాలనివ్వండి, దళితులను మార్కెట్ చేయాలనివ్వండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏ మాజీ కార్పొరేటర్ గారు, మరి వారికి కూడా
రోజున మార్కెట్ యాక్ట్ చైర్మన్ అవార్డు కల్పించిన సందర్భంగా మరి బీసీ సంస్థల తరఫు నుంచి కూడా మన గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆళ్ల నాని గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరు మార్కెట్ యాక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యాక్ట్. గతంలో ఏలూరు బెంగళూరు మార్కెట్ యాక్ట్ కలుస్తుంటే గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వారు నాని గారు ఏలూరు మార్కెట్ని ప్రత్యేకంగా ఏలూరు మార్కెట్ యాక్ట్గా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఆనాటి నుంచి దేశ స్థాయిలో నెంబర్ వన్గా నిమ్మకాయల ఎక్స్పోర్ట్లో ఏలూరు మార్కెట్ యాక్ట్ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యాక్ట్గా చేరిందంటే ఆ ఘనత మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారిని సందర్భంగా మనం చేసుకుంటూ అలాగే పెద్దలందరూ ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు కార్మిక సోదరులకు వ్యాపారులకు అందరికీ పేరు చేసిన ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. మేము గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో కోవిడ్ అనేటువంటి ఒక భయంకరమైన కాలంలో కూడా మరి దేశం మొత్తం కూడా మార్కెట్లో వ్యాపారం చేసినా కూడా మరి నాని గారి సహకారంతో ఇక్కడ అనేకమైనటువంటి మా పైభాగ్ గారు మరి ఇక్కడ ఉండే మా కార్మిక నాయకులు రైతు నాయకులు అందరం కలిసి సమీక్షతో ఇక్కడ వ్యవస్థను ఆడకుండా మా రైతాంగాన్ని ఇబ్బంది కలిగిస్తున్న మార్కెట్ గారిని నిర్వహించడం జరిగింది. వర్తకు సంఘం కానివ్వండి, అదేవిధంగా రైతు సోదరులు రైతు సంఘం అధ్యక్షులు నాగేశ్వర గారు వర్తక సంఘం అధ్యక్షులు ఎక్కపాటి గారు మరి ఒక మూడు సంఘాలు కలిసి వచ్చినటువంటి పాలకవర్గంతో సత్రమైనటువంటి ఒక మార్గాన్ని ఎంపిక చేసుకొని సాయంత్రం శాసనసభ్యులు సహకారం తీసుకొని ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని మరి ఆంధ్రలోనే ఒక మంచి మార్కెట్ యాడ్గా ప్రయాణం చేయడానికి అందరూ